నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనము తాళ పద్మావతి ఫార్మసీ కాలేజ్ దగ్గర ఉన్నామండి. అయితే 2023 ఎండింగ్కో వచ్చింది, ఎన్నో అనుభవాలు జ్ఞాపకాలని పంచుకొని ఉంటారు చాలా మంది. అయితే కొంతమంది స్టూడెంట్స్ దగ్గర ఉన్నాము మనం ఇప్పుడు. వాళ్ళ రెజల్యూషన్స్ ఏంటి, 2024లో ఏం చేయాలనుకుంటున్నారు, అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి, చెప్పండి అమ్మా. పేరు అభినయ. అభినయ, ఏం చదువుతున్నావు? బిఫార్మసీ ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్, ఓకే. 2023 ఎలా గడిచింది నీకు? సమౌట్ గుడ్, సమౌట్ బ్యాడ్. బ్యాడ్ గుడ్ రెండు, ఓకే. 2024లో ఏం రిజల్యూషన్? నేను చాలా 2023లో చాలా వరకు టైం స్టడీస్ పైన గడిచిపోయింది. ఎక్కువ టైం నేను ఎంజాయ్మెంట్కి స్పెండ్ చేయలేదు, కాబట్టి ఇప్పటి నుంచి నేను అప్పుడప్పుడు క్లాస్ బంక్ కొట్టి అలా. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి మంచి ఆలోచనలు చెప్పాలి. అలా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళడం, అలా మూవీస్ చూడాలనుకుంటున్నాను, అలానే ఫ్రెండ్స్ తో రెస్టారెంట్స్ కి వెళ్ళి కాసేపు ఎంజాయ్మెంట్ చేయాలి, వాళ్ళతో బిల్ కట్టించాలి. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్, 2023 ఫుల్గా ఎంజాయ్ చేస్తాను నేను. 2024లో అయినా ఏదన్నా ఒక పార్ట్ టైం జాబ్ చేసి డాడీ మమ్మీ వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉందాం. నైస్, నైస్, ఇది గుడ్ థింగ్. ఇంకా కొంచెం క్రేజీగా చెప్పాలంటే బంగొట్టాలి, మూవీస్కి వెళ్ళాలి, ఫుల్గా ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్తో. వెరీ నైస్. నెక్స్ట్, 2023లో కొన్ని చేదు జ్ఞాపకాలతో పాటు కొన్ని తీపి జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. అలాగే ఆ చేదు జ్ఞాపకాల నుంచి ఎన్నో ఇంకా తీపి జ్ఞాపకాలు ఉగాది పచ్చడి చేయాలంటే దాంతోపాటు ఇంకా కొత్తవి నేర్చుకొని లైఫ్లో ఎలా ఉండాలి, ఏం చేయాలనే దాని గురించి కొంచెం ఆలోచిస్తాము. ప్రాక్టర్ మెయిన్గా చేయాలనుకుంటున్నాను. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్, 2023 ఫస్ట్ మంత్ నుంచి అనుకున్నాం మేము ఫ్రెండ్స్ తోటి టూర్కి వెళ్ళాలి, కానీ ఎవరు ఒప్పుకుంటలేదు. అయిపోయాయి, ఇప్పుడు ఇంకా కావాలని కోరుకు. ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ లోపల వెళ్ళాలని తీసుకున్నాం అన్నమాట. ఓకే రైట్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్, అలేఖ్యా. అలేఖ్యా, ఏం చెప్? ఫైనల్ ఇయర్, బిఫార్మ్ ఫైనల్ ఇయర్. ఏం 2023లో ఏం చూసావు, ఏం చేయాలనుకున్నావు, చేయలేకపోయినావు? అన్ని బోర్ ఉన్నాయి లైఫ్ లా, సో ఐ వాంట్ టు మేక్ మోర్ క్రేజీ వైల్డ్ అండ్ ఐ వాంట్ టు మేక్ మోర్ మెమోరీస్. వైల్డ్ మీన్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్పు. వైల్డ్ అంటే ఎవరినైనా చంపేద్దామని. మరీ ఫిక్స్ అయిపోయినావు? మరి అంతా ఫిక్స్ కాలేదు, జస్ట్ కొంచెం ఉంటే కానీ చంపేద్దామని బెదిరిద్దాం అనుకుంటున్నాను. ప్రాంక్ ఇట్స్ లైక్ ప్రాంక్, దీనికి మాకు ఏ సంబంధం లేదు. ఓకే, జస్ట్ వైల్డ్ గా చెప్పాను అంతే. మీరు క్రేజీ అన్నారు కాబట్టి ఆల్ ది బెస్ట్. ఇంకా ఇంకా ఎవరు మాట్లాడతారా? నేమ్ శివాంజలి. శివాంజలి, 2023 వాట్? నా ఫ్రెండ్స్ అంతా. 2023లో ఈ ఫ్రెండ్స్ తో తిరగడం వల్ల చెడిపోయాను. తొందరగా గ్రహించిన ఈ 2024 వాళ్ళని వదిలేసి మంచి లైఫ్ సెట్ చేసి కొత్తలను ఎత్తుకోవాలి. మళ్ళీ వాళ్ళు డిక్లేర్ అయ్యేసరికి ఏ ఇయర్ ఎండ్ అయిపోతుంది, కరెక్టా కాదని. అవును, వెరీ నైస్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్, శిరీష. శిరీష, ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్, మై న్యూ ఇయర్ రిజల్యూషన్ ఇస్ టు మేక్ రిజల్యూషన్, ఫర్గెట్ రిజల్యూషన్ అండ్ ట్రై అగైన్ నెక్స్ట్ ఇయర్. దానికి ఇది రిజల్యూషన్, ఇది ఫిక్స్. నెక్స్ట్, 2023 ఓకే ఓకే. అంటే ఎక్కువ క్రేజీగా లేదు, ఎక్కువ డల్ గా లేదు, బాగా మిడిల్ అంటే యావరేజ్. ఫ్రెండ్స్ తోటి ఎటు బయటకు వెళ్ళలేదు ఫస్ట్ ఇయర్ నుంచి. ఇప్పుడు ఈ ఫోర్త్ ఇయర్ తర్వాత 2020 ఆపరాన్ని అర్థమైపోయింది. ఎవరు ఆపరు అంటే ఆపుతారు, అంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మాకు కూడా, కానీ ఫ్రెండ్స్ తోటి కొంచెం బయటకు వెళ్ళాలి, సరదాగా తిరగాలి అని ఉంది. సైన్ అని చేయాలనుకుంటున్నాం, ఇది చేయాలని ఉంది. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్, I'm Monica. I just want to taste more gattiga, food. Gattiga. More food. Yeah. ఇప్పుడు వరకు తినేయండి. Yeah, they are tasty but somewhat salt is not. Veg or non-veg? ఏది ఎక్కువ తింటారు? Non-veg. Non-veg, very. కొత్తవి ట్రై చేయాలనుకుంటున్నాను. Yeah, yeah, fine. కొత్తవి తయారు చేసి కూడా పెట్టు మీ ఫ్రెండ్స్కి. I won't. నాకు రాదు ఫుడ్ ప్రిపేర్ చేయడం. నేర్చుకోమా, నేర్చుకుంటే నీకు కొత్త కొత్త తినాలనిపిస్తుంది, వండాలనిపిస్తుంది. వాళ్ళు రెడీగా ఉంటే ఆఫ్ కోర్స్ ఐ విల్ డూ. రెడీగా ఉంటారు ఫస్ట్. పురుగులు గిట్ల పట్టినా చూసుకొని చెక్ చేసుకొని ఓపెన్ చేస్తారు కదా మ్యామ్, కొత్త బుక్స్ ఏ ఉంటాయి. ఇప్పుడు ముందు ముందు అయినా ఓపెన్ చేయి, కొంచెం పూజ చేసేసి లైట్ గా ఓపెన్ చేసి. నెక్స్ట్, ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్, ఓకే. 2023లో అంతగా తెలిసిందేం లేదు, మొత్తం తేనే గడిచిపోయింది. అంటే ఇంటర్ ఫ్రెండ్స్ని మిస్ అయినా, ఇప్పుడు కొత్త ఫ్రెండ్స్, కొత్త కాలేజ్ మొత్తం కొత్తగా ఉంది కదా మ్యామ్. 2024 ఎంజాయ్ చేయాలి, మొత్తం బంక్స్ కొట్టాలంట, మొత్తం ఎంజాయ్ చేయాలి, హవా హవా చేయాలని.
చేస్తున్నాను. హవా హవా చేసేయాలి మొత్తానికి. రైట్, నెక్స్ట్ సోనియా మ్యామ్, బీ ఫార్మర్స్ ఫస్ట్ ఇయర్. ఆల్మోస్ట్ తిన్నాం పండుకున్న మాత్రం వరకే గడిచిపోయింది. కొత్త ఫ్రెండ్స్ పరిచయం 224 వచ్చేసింది. వీళ్ళందరితో ఎంజాయ్ చేయాలనుకుంటున్నా 2024. ముక్తీశ్వరి మ్యామ్, బీఫార్మ్ ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్. అండ్ 2023 అన్ని గుడ్స్, బ్యాడ్స్, అప్స్ అండ్ డౌన్స్ అన్ని అయ్యాయి. 2024 మాత్రం ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్స్, ఎంజాయ్, బంక్స్. నీకు ఒక సజెషన్ ఇవ్వనా, ఇంకొక రిజల్యూషన్ తీసుకోను, లావ్ అవ్వాలి, తినాలి అన్నది మాత్రం కంపల్సరీ మైండ్ లో పెట్టుకో, ఓకేనా? ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఫౌజ్ తబసుం, 2023 ఆఫ్ మంత్ మొత్తం హాలిడేస్ లోనే ఫోన్స్ చూడడంలోనే జరిపోయింది. మెయిన్ ఇన్స్టాగ్రామ్ వాడడంలో, రీల్స్ పెట్టడంలో. 2024 ఫోన్స్ యూజ్ చేయడం కానీ కొంచెం పాజిటివ్ వేలో చూస్ చేద్దాం అనుకున్నా. ఇంకా మోర్ ఫ్రెండ్స్ చేసుకోవాలని అనుకుంటున్నా. ఓకే ఓకే, పాజిటివ్ వే ఓకే, నెగటివ్ వే ఒక ఎగ్జాంపుల్. ఓకే, ఫోన్స్ చూడడం దాంట్లోనే అవుతుంది, ఇంట్లో ఏం చేయమని. రీల్స్ చేయడం మెయిన్, రీల్స్ చేయడం నెగటివ్ అవునా కాదా? చూడడం ఓన్లీ. ఓకే, చూడడం చూడాలి కానీ మనం చెయ్యొద్దు. మాట్లాడేది వినాలి కానీ మనం మాట్లాడద్దు, అంతేనా గాయ్? కరెక్ట్. నువ్వు రైట్. నెక్స్ట్, ఏమన్నా క్రేజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా బాయ్? 2023 చాలా మంచి మంచి ఆలోచనలు, మంచి మంచి అట్లా ఉంటాయి కట్టుబాట్లు. వెరీ గుడ్. అయిపోయిందా, ఇంకెవరైనా మాట్లాడతారా వెనకాల ఉన్నోళ్ళు? రిజల్యూషన్స్ 2023 ఏ కే డ్రామాస్ అయితే మిస్ అయినా 2024 చూద్దాం అనుకుంటానా. ఎక్కువ స్ట్రెస్ లేకుండా, ఎగ్జామ్స్ ఎక్కువ స్ట్రెస్ కాకుండా, అంటే మొదటి ఎక్కువ ప్రిపేర్ కావద్దు అనుకుంటానా. అట్లా చేస్తే మనకి స్ట్రెస్ ఉండదు అంతే కదా? అంతే. ఏ ఏ పుస్తకంలో ఇట్లాంటి చదువుకున్నావు? భగవద్గీత, రామాయణ? నా ఓన్ ఓన్ ప్రిడిక్షన్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్. ఇంకెవరైనా మాట్లాడతారా? హిమవర్ష రాజశ్రీ పేరు. 2023 నాకు నా పేరు చెప్పుకోవడమే సరిపోయింది, అందరికి చెప్పడమే సరిపోయింది. ఏం చేయాలంటే సగం పేరు చెప్పాలి, హిమ 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 అని చెప్పుకోవాలి. అది చేద్దాం అనుకుంటున్నా. ఇంకా బంక్ కొట్టేసి సినిమాస్ కి ఎంజాయ్మెంట్ చేద్దాం అనుకుంటున్నా, ట్రిప్స్ కి వెళ్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ సలార్ తో స్టార్ట్ చేసినాం మేము, ఆల్రెడీ హాస్టల్ బ్యాచ్ అంతా ఒకటి పోయినా. పర్లేదు సార్, పర్మిషన్ ఇచ్చారు. అన్ని చేయాలనుకుంటున్నాం మొత్తానికి అయితే. ఆల్ ది బెస్ట్. మెయిన్ గా ఫ్రెండ్స్ తో అడ్వైజ్ చేసిన ఒక్కదాని వెళ్ళు, మంచిగా ఎంజాయ్ చేస్తాం, ఓకేనా? నెక్స్ట్, ఇంకా మూవీస్ చూస్తున్నారా అందరూ? ఏది రిలీజ్ కావాలనుకుంటున్నారు? మహేష్ బాబుదా, ఇంకా వేరే మనం వెళ్ళకపోకుండా ఉండేదేలే, అంతేనా? దుమ్మా కొట్టి మళ్ళీ, అంతేనా? అది ఒక చిన్న టాస్క్. ఎవరు తెలుగులో మాట్లాడతారు? ఇంగ్లీష్ వర్డ్ లేకుండా తెలుగులో ఎవరైనా మాట్లాడతారా? గ్రూపే, ఇండివిజువల్ గా అవసరం లేదు, గ్రూప్ అయినా కూడా ఓకే. ఇప్పుడు తెలుగులో మాట్లాడతారంట, అక్షరం ముక్క ఆంగ్లం కూడా మాట్లాడకుండా మాట్లాడతారు, చూద్దాం. రైట్, మీరు కూడా పార్టిసిపేట్ కావాలి. మా కళాశాల పేరు తాళ పద్మావతి కళాశాల. మా మిత్రురాలి పేరు హిమవర్ష రాజశ్రీ. మా మిత్రురాలి పేరు మురళి ప్రియా. మేము ఉదయం 10 గంటలకల్లా కళాశాలకి వచ్చేస్తాము. దానికోసం నేను మా కళాశాల సంస్కృతం అవసరం లేదమ్మా, తెలంగాణలో మాట్లాడితే చాలు, పొద్దుగాల లేస్తాం, తింటాం, పంటాం, సరిపోతాం. దీనికోసం నేను పొద్దుగాల 9 గంటలకు లేచి కళాశాల వాహనం కోసం ఒక 1/2 గంట అక్కడ వేచి ఉండి 1/2 గంట తరువాత అప్పుడు నేను అప్పుడు వాహనం వస్తుంది, అప్పుడు వాహనం వస్తుంది. ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఒక అరగంట వృధా అయిపోతుంది. అయిపోయింది మొత్తం. మా తరగతి సమయానికి మా ఉపాధ్యాయులు వస్తారు, నేను వెళ్ళి పిలుచుకొని రావాలి. దానికి మీరు లేట్ కమర్స్ అని చెప్తున్నారు టీచర్ ని. వెరీ గుడ్. ఎందుకంటే దానికి మించి మా ఏమింటున్నారా, నో అని
ఇంగ్లీష్ అక్షరం చెప్పింది ఆమె. నెక్స్ట్ కళాశాల సమయం ఏమో 10 గంటలకు, మేము వచ్చేది 10:30కి. అత్తగారు ఇంటికి వచ్చినట్టు అప్పుడు పెళ్లి కూతురులాగా నిల్చుంటాము బయట, మేకప్ వేసుకొని మేకప్ వేసుకొని బయట నిల్చు. తయారైతాము అందరు పెళ్లి కొడుకులు వచ్చి చూసి వెళ్ళాక కళాశాల. ఇక్కడ ఒక చిన్న డౌట్, నాకు పెళ్లి కొడుకులు ఎవరు? మా ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కదా, అది క్లారిటీ ఉంది కదా. తోటి స్నేహితురాళ్ళు. స్నేహితురాళ్ళు పెళ్లి కొడుకులు ఎట్లయితారు వాళ్ళు పెళ్లి అప్పటి పని వాళ్ళ కలుచుకుంటాం వాళ్ళని. ఇట్లాంటి రీల్స్ కూడా చేస్తారు కదా మీరు. మీరైనా అబ్జర్వ్ చేయండి వాళ్ళు ఇంతసేపు మీ పాపం వదిలేసి తప్పులు ఎదకకుండా. మీరైనా తప్పులు ఎదకాలి కదా. 3 సంవత్సరాల నుండి రోజు కళాశాలకు వచ్చి మందుల దుకాణం పెట్టుకునే వాళ్ళ మొహం చూడలేకపోతున్నాం. 24లోనైనా డాక్టర్ రేట్ MBBS ఉన్న అబ్బాయి రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు తెలుగులో తెలుగులో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. 24లో ఆయన చేసుకుందాం అని ఆల్ ద బెస్ట్. వాళ్ళు ఎక్కడ స్నానం చేస్తాం, పాఠశాల మేకప్ తర్వాత కళాశాలకు వస్తాం. ఫస్ట్ వచ్చి అక్కడని కలుస్తాం, ముచ్చట్లు పెట్టుకుంటాం దోస్తులు. నిజంగా సీనియర్స్ ని కలుస్తారు అబ్బా వీళ్ళు చెప్తుంది మరి. కొంతమందిని కలుస్తాం, ముచ్చట్లు పెట్టుకుంటాం. మళ్ళా ఏమైంది అక్క, నిన్న ఏమైంది అక్క, ఏం చేసిర్రు వాళ్ళు వాళ్ళ దాంట్లో వీళ్ళు ఆమె అబ్బాయి మాట్లాడింది ఈ అమ్మాయి తెలియదు తింటాం అదే చేస్తాం. మళ్ళీ సాయంత్రం అవుతుంది ఇంటికి వెళ్ళిపోతాం, ఇంటికి వెళ్ళిపోతాం అంటాం. మళ్ళీ వచ్చినామా కూర్చున్నామా బారా బజే తిన్నామా పన్నామా పోయినామా గిందేనా. వెరీ వెరీ మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి మీకైతే. అసలు తాళ పద్మావతి అంటే మస్తున్నారు మీరు. నిజంగా అయిపోయింది కదా, అందరు చెప్పేసిర్రా. ఓకేనా, నెక్స్ట్ మీ దాంట్లో ఎవరైనా కల్చరల్ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సాంగ్ పాడాలనుకున్నా డాన్స్ చేయాలన్నా గ్రూప్ గానైనా సింగిల్ గానైనా ఎవరైనా ముందుకు వస్తారా? హేమలత. శ్వేత. ఏం సాంగ్ చేస్తున్నారు? సుమ్మా సిల్లీ పోతున్నావి. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. కమ్ ఆన్. క్లియర్ చేసుకోండి, మైండ్ లో ఏం పెట్టుకోకండి, స్ట్రెస్ అసలు తీసుకోకండి. ఓకేనా? ఓకేనా? మీరు మంచిగా ఉండండి, మీ పక్కన వాళ్ళని మంచిగా ఉంచుల్లి అంతే. ఓకే, క్లియర్? చూసారు కదా, తాళ పద్మావతి ఫార్మసీ కాలేజ్లో పిల్లల్ని మనము అప్రోచ్ అయ్యాము. 2024లో వాళ్ళ రిజల్యూషన్ని మనతో పాటు పంచుకున్నాము. ఇక ముందు కూడా వాళ్ళ కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. థ్యాంక్ యూ.